సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తన మార్కు చూపిస్తూ ప్రజాపాలనకి శ్రీకారం చుట్టారు ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది గత నెల ఇరవై తేదీ నుండి ఈ నెల ఆరవ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు బారులు తీరారు ఈ నేపథ్యంలో ప్రజాపాలనపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది ఇకపై ప్రజాపాలన కార్యక్రమాన్ని నాలుగు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఓ ప్రకటన చేశారు తాజాగా జరుగుతున్న కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోని వారు తర్వాతి సదస్సులో చేసుకోవచ్చని వెల్లడించారు ప్రజాపాలన కార్యక్రమ అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో శాంతి కుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఇక ప్రజాపాలన సదస్సు ముగియగానే ఆరు నుండి పదిహేడు వరకు వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీ చేస్తామని తెలిపారు లోపు అన్ని అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు మండల కేంద్రాల్లోనూ డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు ఆధార్ రేషన్ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారుల డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు కొందరు లబ్ధిదారులు అన్ని పత్రాలు లేకపోవడంతో తాజా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు తమకు ఆరు గ్యారంటీలు అందమని ఆందోళన చెందవద్దని ఇకపై నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహిస్తామని శాంతికుమారి కీలక ప్రకటన చేశారు ఇదే సమయంలో కీలకమైన మరో పథకంపై కూడా తాజాగా చర్చ సాగుతుంది లోక్సభ ఎన్నికలకు ముందే ఆరు గ్యారంటీల్లో వీలైనన్ని ఎక్కువ హామీలను నెరవేర్చాలని సూచిస్తున్నట్లు అర్థమవుతుంది ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకంలోని భాగమైన మరో హామీని కూడా నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెలలోనే అర్హులైన మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అందించే ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది మహిళలకు ఆర్థిక సాయం అందించడం ద్వారా అదనంగా ఎంత భారం పడుతుంది ఈ పథకానికి అర్హులను ఎలా నిర్ణయించాలి విధి విధానాలు ఏమిటి అన్న అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది